ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మీరు గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు కనబడి అనేక రుజువులను వారికి చూపి తను తాను సజీవునిగా వారికి కనబరుచుకొనెను మరియు పాత నిబంధన గ్రంథములోని అనేక విషయాలను వారికి తెలియజేస్తూ లేఖనాలు గ్రహించే విధంగా వారి మనస్సులను ఆయన తెరిచాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని గూడ్చినట్టియూ మన ప్రభువైన యేసును గూడ్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము నందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానము నందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహనమును సహనము నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడగును అని ప్రియలారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప ఉన్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నిచ్చలముగా నిశ్చలముగా పట్టుకుందము ఏసయ ఈ విధంగా అంటున్నాడు మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు నా ఎందున విశ్వాసముంచోడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుని ఎడల నేనుండు స్థలములో మీరును వండులాగున మరలా వచ్చి నా యొద్నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పెను సహోదరి సహోదరులారా మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన శ్రేష్టమైన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి ప్రతి విషయములో నీకు మొరపెట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును మేము పొందుకొని విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్